ఎన్ని రిపిటేషన్స్ చేయాలి 8 10 12 15 20 40 100 మన రిప్ రేంజ్ అనేది మన గోల్ని బట్టి డిసైడ్ అవుతుంది జిమ్లో మేజర్గా మూడు రకాల ట్రైనింగ్స్ ఉంటాయి ఒకటి స్ట్రెంగ్త్ ఒకటి ఎండ్యూరెన్స్ ఇంకోటి హైపర్ట్రోఫీ సో మనం దేనికి ట్రైనింగ్ చేస్తున్నామని తెలుసుకుంటే మన రిప్ రేంజ్ అనేది డిసైడ్ అవుతుంది ఈ మూడుకి డిఫరెన్స్ ఏంటి ఎవరు దేని గురించి ట్రైన్ చేస్తారో తెలుసుకుందాం దాని తర్వాత దేనికి ఏ రిప్ రేంజ్ ఎందుకో కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే మనకు తెలుసు మేజర్లీ స్ట్రెంత్ అండ్ స్టామినా ఇంక్రీజ్ చేసేది ఇది మేజర్లీ పవర్ లిఫ్టర్స్ వెయిట్ లిఫ్టర్స్ అనేది ఈ రకమైన ట్రైనింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం చూసినట్టయితే వాళ్ళకి సైజ్ ఎక్కువ ఉండదు కట్స్ ఏమి ఉండవు కానీ వాళ్ళు యూజువల్లీ వాళ్ళు బల్కీ ఉన్నా కానీ వాళ్ళకి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయగలుగుతారు వెయిట్ లిఫ్టర్స్ అనేది ఈ రకమైన ట్రైనింగ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి హైపర్ట్రోఫీ హైపర్ట్రోఫీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ స్ట్రెంత్ అండ్ ఎండ్యూరెన్స్ ఎక్కువ సైజ్ గెయిన్ సైజ్ కావాలనుకున్నారు ఈ రకమైన ట్రైనింగ్ చేస్తారు దీనికి డిఫరెంట్ రిప్ రేంజ్ ఉంటుంది సో లాస్ట్ వచ్చేసి ఎండ్యూరెన్స్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అనేది ఎక్కువ అథ్లెట్స్ చేస్తూ ఉంటారు అథ్లెట్స్ అంటే ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళు రన్నింగ్ చేసేవాళ్ళు క్రికెట్ ఫుట్బాల్ వీళ్ళందరూ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి స్టామినా ఉండాలి ప్లస్ ఎక్కువసేపు ఆడగలగాలి అదే స్టామినాతో స్ట్రెంత్ అండ్ స్టామినా ఉండాలి అందుకనే ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ విరాట్ కోహ్లీ ధోని రొనాల్డో వీళ్ళని చూసినట్టయితే వాళ్ళకి ఎక్కువ సైజ్ ఉండదు కానీ వాళ్ళకి స్ట్రెంత్ అండ్ స్టామినా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి చాలా రన్నింగ్ చేస్తూ ఉంటారు అలసిపోరు ఎక్కువసేపు ఆడగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేస్తారు ఫస్ట్లీ దేనికి ఎన్ని రిపిటేషన్ తెలుసుకుందాం స్ట్రెంత్ కి మేజర్ మన రిపిటేషన్స్ అనేది 6 to 8 మధ్యలోనే ఉండాలి ఇంకా 6 కి తక్కువనే అయింది కదా 8 ని ఎక్సైడ్ అవ్వద్దు ముఖ్యంగా వెయిట్ అనేది ఇంపార్టెంట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది రిపిటేషన్స్ తక్కువ ఉంటాయి 8 కి లోపల ఉంటేనే స్ట్రెంత్ ట్రైనింగ్ నెక్స్ట్ హైపర్ట్రోఫీ హైపర్ట్రోఫీకి 8 to 12 ఇస్ ద హైపర్ట్రోఫీ ట్రైనింగ్ 8 to 12 ఉన్నప్పుడు మనం సైజ్ కి ట్రైనింగ్ చేస్తున్నట్టు సో ఎండ్యూరెన్స్ కి ట్రైనింగ్ చేసినప్పుడు 12 నుంచి పైన 15 20 ఆ పైన ఎన్ని రిపిటేషన్ చేసినా ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ ఇస్తుంది ఈ మూడుకి ఎట్లా డిఫైన్ అవుతుంది అంటే మనకు మేజర్లీ మూడు మజిల్ ఫైబర్స్ ఉంటాయి టైప్ 1 టైప్ 2A టైప్ 2B ఈ మూడు మజిల్ ఫైబర్స్ కూడా డిఫరెంట్ రిప్రెజెంట్ చేస్తూనే యాక్టివేట్ అవుతుంది స్ట్రెంత్ కి యూజ్ అయ్యే మజిల్ ఫైబర్ వేరు ఎండ్యూరెన్స్ కి యూజ్ అయ్యే మజిల్ ఫైబర్ వేరు అలాగే సైజ్ గెయిన్ కి యూజ్ అయ్యే మజిల్ ఫైబర్ వేరు ఎక్కువ రిపిటేషన్ చేసినప్పుడు సైజ్ గెయిన్ అవ్వదు ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ కింద అయితే స్టామినా ఇంక్రీజ్ అవుతుంది కానీ సైజ్ గెయిన్ అనేది పర్టికులర్లీ 8 to 12 లేదా 6 to 12 మధ్యలో చేసినప్పుడే సైజ్ గెయిన్ అండ్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మరి జిమ్ లో 50 repetitions 100 repetitions చేయిస్తారు కదా అంటే బాడీ బిల్డర్స్ చేస్తారు అది బాడీ బిల్డర్స్ కి మనకు ట్రైనింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ గోల్ మన గోల్ డిఫరెంట్ ఉంటుంది సో వాళ్ళ పర్టికులర్ టైం కి పర్టికులర్ ట్రైనింగ్ చేస్తారు సో వాళ్ళని చూసి ఎగ్జాక్ట్ గా మనం కాపీ కొట్టలేం సో వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే ఎప్పుడైతే వాళ్ళు ఆఫ్ సీజన్ ఉంటారో అప్పుడు వాళ్ళు సైజ్ గెయిన్ చేస్తారు అంటే 6 to 8 months బల్క్ అవుతారు అప్పుడు వాళ్ళు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు అంటే సైజ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు 6 to 8 repetitions చేస్తారు కొన్ని వీక్స్ లో కాంపిటీషన్ ఉంటుంది లేదా ఫోటోషూట్ ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కటింగ్ స్టార్ట్ చేస్తారు సో వాళ్ళు డైట్ లో నుంచి కార్బోహైడ్రేట్స్ డ్రాప్ చేస్తారు వాళ్ళు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ డ్రాప్ చేస్తారో అప్పుడు వాళ్ళ స్ట్రెంత్ అండ్ స్టామినా అనేది డిక్రీజ్ అవుతుంది సో వాళ్ళు అంత హెవీగా లిఫ్ట్ చేయలేరు సో అప్పుడు హెవీగా లిఫ్ట్ చేయనప్పుడు సేమ్ ఇంటెన్సిటీ రావడానికి వాళ్ళు తక్కువ వెయిట్తోని 50 to 100 repetitions చేస్తారు వాళ్ళని చూసి మనం అదే కాపీ కొట్టి మనం కూడా 50 to 100 repetitions చేస్తే మనకు కూడా సైజ్ పెరుగుతుంది అని అనుకుంటే అట్లా జరగనే జరగదు సో ఎవరు దేనికి ట్రైన్ చేస్తున్నారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది సో మనం సైజ్ కావాలి స్ట్రెంత్ కావాలనుకున్నప్పుడు మన రిప్రెజెంటేషన్ అనేది 8, 6 to 12 మధ్యలో పెట్టుకోవాలి ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి దిస్ ఇస్ నీరజ్ కొద్దా సైనింగ్ ఆఫ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో